అమెరికాలోని డల్లాస్ నగరంలో నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ 2016 మెగా కన్వెన్షన్ ఘనంగా ముగిసింది. నాటా అడ్వైజరీ చైర్మన్ డాక్టర్ ప్రేమసాగర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి సుమారు 8,500 మంది తెలుగు ప్రజలు హాజరయ్యారు. 3 రోజుల కన్వెన్షన్ లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, టాలీవుడ్ యాక్టర్ల ఫన్నీ స్కిట్లు ప్రేక్షకులను అలరించాయి. మ్యూజిక్ డైరెక్టర్ కోటి లైవ్ కాన్సర్ట్ జనాన్ని ఉరోతలోగించింది. ఈ వేడుకలో నాటా సభ్యులు ఆటపాటలతో సందడిగా గడిపారు. మెగా కన్వెన్షన్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రేమ్ సాగర్ ధన్యవాదాలు తెలిపారు. And wonderful, and everything is packed, as you see behind me, 6,500 people, and it's a superb success. Nata convention grand success idi ikkada raavadaniki athirada maharajulu vacharu mukhyaga ma anchor maghum we came from Warangal. Nata karyakrama 3 rojula paatu Dallas lo andarni alarinchindi. ఈ కార్యక్రమంలో దేశ విదేశాల నుండి అనేక మంది తెలుగు వాళ్ళందరూ ఇక్కడ సమాయత్తమయ్యారు. సినిమా రంగానికి, సాహిత్య రంగానికి, వ్యాపార రంగానికి చెందినటువంటి అనేక మందిని పిలిపించి కార్యక్రమాన్ని నిర్వహించడం ఉదాహరణ. ఈ మే 27 నుంచి 29 వరకు ఇక్కడ డాలస్ మహానగరంలో మన నాటా కన్వెన్షన్ డాలస్ 2016 మన పండుగ లాంటి వాతావరణం సృష్టించాము. ఈ 3 రోజులు ఇప్పుడు కన్క్లూజన్ మన ఫైనల్ గ్రాండ్ ఫినాలే కోటి గారి పాట కచేరితో జరుగుతుంది. ఆల్ ద 3 డేస్ వెంట లైక్ 1 డే వెరీ ఫ్యాస్ట్. ఆల్ ద ప్రోగ్రామ్స్ ఆర్ ఎక్సలెంట్. ఎవ్రీబడి ఎంజాయ్డ్ ఇట్ రియల్లీ వెంటర్. వీ హావ్ అబౌట్ 8,000 to 9,000 పీపుల్ కేమ్ ఇన్ దేర్. ప్రేక్షక నమస్కారం. నాటా కన్వెన్షన్ డల్లాస్ 2016 వాలెట్తో పూర్తయినది. 3 రోజుల పండుగ. దాదాపు 400 మంది ఈ ఈవెంట్కి చాలా కష్టపడ్డారు. వాళ్ళ ఫలితం దక్కినది. కొంతమంది అటెండ్ అయినారు. చాలా బాధ జరిగిన అన్ని కమిటీలు, సెక్యూరిటీ, హాస్పిటల్, బ్యాంకెట్, కల్చరల్, ట్రాన్స్పోర్టేషన్, ఎవరీ చైర్లు చాలా కష్టపడి పనిచేసినారు. ప్రేక్షకులు 3 రోజులు అలా మహా పండగని అలా ఎంజాయ్ చేసి వెళ్ళేటప్పటికి ఇప్పటివరకు జరిగిన మహా ఇంద్రజన అనేక కన్వెన్షన్ చూసినాము. ఇది టోటల్గా డిఫరెంట్గా ఉంది. మంది కృషి ఉంది. అందుకు మన కల్చరల్ టీం, నా లిటరీ టీం, నేను లిటరేచర్గా వ్యవహరిస్తున్నాను, దర్గనాగరెడ్డి గారు కల్చరల్ టీమ్గా, వారి టీం అంతా, ప్లస్ మా టీంలో ముఖ్యంగా కోచ్ సుజాత గారు, స్వర్ణ అట్లూరి గారు, వీరందరూ చాలా మంది హెల్ప్ చేశారు. దీనికి చాలా చాలా కష్టపడ్డాము. మేమందరము ఒక ఫ్యామిలీ లాగా రోజు రెయిన్ పగలు ఎన్నో నెలల నుంచి కష్టపడి ఈరోజు ఇంత బాగా వచ్చింది. చాలా చాలా మీరందరూ ఆశీర్వదించినందుకు చాలా థ్యాంక్ యూ. సంబరాలు ఎంతో అద్భుతంగా, చాలా గొప్పగా, చాలా ఘనంగా జరిగాయి. కల్చరల్ టీం అందరం చాలా గమనిస్తున్నాం ఈరోజు. మేము చేయని అంశం అంటే ఏమీ లేదు.